రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ఆందోళనలు దీక్షలు కొనసాగుతున్నాయి. అటు ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రతినిధులు చేపట్టిన దీక్షలు ఆకట్టుకుంటున్నాయి. రాజకీయ నేతల ఇళ్లకు కరెంట్ సరఫరా నిలిపివేస్తామని ట్రాన్స్కో ఉద్యోగులు ప్రకటిస్తున్నారు. సమైక్యేంద్ర ఉద్యమానికి మద్దతుగా కోస్తా రాయలసీమల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. గుంటూరులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లక్ష్మణరావు దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సమైక్యేంద్రకు మద్దతుగా నగరంలోని హిందూ కాలేజ్ సెంటర్ లో గత 5 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా భగ్నం చేసి 108 వాహనంలో జీజీహెచ్ కు తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించారు.